ఓ అహంకార పూరితమైనటువంటి ఒక ఈగోయిస్ట్ కలెక్టర్ వల్ల కలెక్టర్ గంధం చంద్రుడు ఒక షేమ్ఫుల్ ఒక నిర్ణయం వల్ల 800 జనాభా ఉన్న ఒక గ్రామానికి సంబంధించి చిలవారిపల్లి అనే గ్రామానికి జస్ట్ ఒక ఈగోయిస్టిక్ అతని వల్ల జరిగిన సమస్య వల్ల దాని వల్ల ఈ రోజు బాలరెడ్డి అనే అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది దీని వివిధ కోణాల్లో వివిధ రంగులలో చూపించడం జరిగింది కులాలకు మధ్య చిచ్చురేపే కార్యక్రమం చేసినాడు ఈ కలెక్టర్ దీనికి సంబంధించి నేను పోయిన సంవత్సరము ఇలాగే ఇబ్బంది జరిగింది అప్పటి కూడా మేము మాకు సంబంధించిన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇన్‌చార్జ్ మినిస్టర్ కి తీసుకొని పోవడం జరిగింది సజ్జల రామకృష్ణాడన దృష్టికి తీసుకొని పోవడం జరిగింది అదే విధంగా పక్కన కాన్స్టిట్యూన్సీ పులివెందుల సీఎం గారి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని అంటే అక్కడే ఇక్కడ రిఫ్ట్ సో ఇన్ డిటైల్డ్ గా అసలు ఈ సమస్య ఎక్కడ రిజాల్వ్ చేయాల్సిన సమస్యను సాల్వ్ చేయాల్సినటువంటి కరెక్టర్ దీనిలోకి ఆ గ్రామాన్ని ఎలా చెడగొడుతున్నారు ఆ ఊర్లో ఎప్పుడు లేదనేది ఈ రోజు మీకు చెప్పదలుచుకున్నాను చిలవారిపల్లి కాటకోటేశ్వర స్వామి టెంపుల్ అని శివునికి చాలా ఫేమస్ అయిన టెంపుల్ ప్రతి శివరాత్రి కూడా అక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు దానికి సంబంధించి ఒక ట్రెడిషన్ ఉంది చిలవారిపల్లి నుంచి గుర్రాలు తీసుకొని వచ్చి చిలవారిపల్లి అనే ఊరు 6 కిలోమీటర్ల దూరంలో నుంచి ఊర్లోంచి గుర్రాలు తీసుకొని వచ్చి అది అగ్నిగుండంలోకి తీసుకొనిపోయి మళ్ళీ ఊర్లోకి తీసుకొని రావాలి అనేది ట్రెడిషన్ ఈ గుర్రాలను మోసేదానికి మేము చేస్తాము మాది ట్రెడిషన్ అని అంకేనపల్లె వాళ్ళు పులివెందుల నియోజకవర్గంలో ఉన్న అంకేనపల్లె వాళ్ళు చిలవారిపల్లె వాళ్ళకు కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది ఇది నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీన్ని ఎండోమెంట్లోకి చేర్చడం జరిగింది ఈ కాన్ఫ్లిక్ట్ గురించి ఈ రోజు మొదలైనది కాదు గతంలో రాజారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి దీని గురించి ఒక డిస్కషన్ జరుగుతుంటే రాజారెడ్డి గారు చిలవారిపల్లికి వచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు చిలవారిపల్లికి వచ్చారు వేగనంద రెడ్డి సార్ కూడా చిలవారిపల్లికి వచ్చారు ఈ రెండింటిని కూడా ఈ విధంగా ఉంటే ఎండోమెంట్కి ఇచ్చి ఒక సొల్యూషన్ చేస్తారేమో అని చెప్పేసి మేము భావించాం కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో పోయిన ప్రభుత్వంలో దీన్ని సొల్యూషన్ చేసుకునే దానికంటే ఎండోమెంట్ చాలా గలీజ్ పని చేసింది ఇష్టానుసారం చేయడం జరిగింది దాంట్లో ఒక ప్రీస్టుడు డబ్బుల కోసము ఎందుకంటే ఈ పండగ వస్తే వెండి అదే విధంగా చాలా కూడా డొనేషన్ చేస్తారు ఈ పండగలో దీనికి సంబంధించి ఆ దానికి దృష్టిలో ఉంచుకొని ఆ డబ్బులు తినాలని ముగ్గురు ఈవోలు ఎండోమెంట్లోకి చేసిన తర్వాత ముగ్గురు ఈవోలు ప్రతి పండగకు 10 లక్షలు 15 లక్షలు ఖర్చు అవుతుందని డబ్బులు డ్రా చేయడం జరిగింది ఎందుకు దీని మీద ఇలా ఫైట్ చేస్తున్నారని నేను డిపార్ట్మెంట్ వాళ్ళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తే ముగ్గురు కూడా డబ్బులు దోచేసినారని చెప్పి తేలడం జరిగింది ముగ్గురు ఈవోలను సస్పెండ్ చేయడం జరిగింది ముగ్గురు ఈవోలు కూడా ఇది ఎండోమెంట్ మంచి చేయకపోగా చేసిన దరిద్రమైన చరిత్ర రెండోది ఈ గుర్రాలు మోసేదానిలోకి కులాలకు కూడా మధ్యలో చిచ్చు పెట్టడం జరిగింది చాలా తప్పు బాధాకరం ఎందుకంటే అంకేనపల్లిలో ఉన్న వాళ్ళు బోయే వాళ్ళే ఈ గుర్రాలను తీసుకొని వస్తారు చిల్లవారిపల్లిలో కూడా దీన్ని తీసుకొని వచ్చేది బోయోళ్ళే కానీ దీన్ని వేరే పదార్థాలతో ఇంకోటితో సోషల్ మీడియాలో కావచ్చు ఇంకో దానిలో కానీ ఇది తప్పుగా పబ్లిష్ చేయడం జరిగింది దయచేసి మీ అందరికీ అంటే ఆ గ్రామం గురించి తెలియని వాళ్ళు ఆ గ్రామం యొక్క స్థితిగతులు తెలియని వాళ్ళు యాజ్ ఎమ్మెల్యేగా నాకు తెలిసినంతగా ఎవరికేం తెలియదు ఎండోమెంట్కు తెలియదు ఇప్పుడు సోగా ఈ సిగ్గుమాలిన చర్య చేసినటువంటి కలెక్టర్ కూడా తెలియదు రెండు చేసేది బోయే వాళ్ళే ఇంకా దీనిలో వేరే వాళ్ళను ఇబ్బంది పెట్టేది లేదు ఇంకోటి లేదు ఆ ఊరికి సంబంధించిన దాంట్లో పోయిన సంవత్సరము ఇది ఆల్రెడీ హైకోర్టులో స్టేటస్ కో ఉంది స్టేటస్ కో ఉంటే ఒక మెమో ఆర్డర్ చేసినారు స్టేటస్ కో ఉన్న విషయంలో కూడా ఒక మెమో ఆర్డర్ చేసి దాన్ని ఇబ్బంది జరగకుండా ఈ చిలవారిపల్లి గ్రామస్తులు పండగ జరుపుకోకుండా చేసినారు
రెండోది ఈ రోజు నిన్న మొన్న ఆర్డీఓని పంపించి పోలీసుల చేత మొత్తం కూడా అక్కడ ప్రోగ్రామ్ అంతా ఆపిచారు. దీనికి ఎవరే గాని ఆ గ్రామంలో సంబంధించిన వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఆ గ్రామంలో ట్రెడిషనల్ గా వేలాది మంది ఆడవాళ్ళు మగవాళ్ళు సంబంధించినది. దానిలో ఓన్లీ ఆ ఊర్లో దగ్గర దగ్గర 200 300 మంది బెస్త కుటుంబం సంబంధించిన వాళ్ళు ఉన్నారు. 150 బోయ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అదే విధంగా 200 మంది ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. రెడ్లకు సంబంధించిన వాళ్ళు 400 మంది ఉన్నారు. ఇలా అన్ని కులాల వాళ్ళు చేసుకునే పండక్కు చేతనైతే నువ్వు పీస్ఫుల్ గా పండగ జరిపించాల. అది చేత కాక నా ఫోన్ ఇది అది చేత కాక పోలీసులతో పెట్టి వందల మంది పోలీసులతో అక్కడ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేదు, ఎటువంటి సమస్యను ఎత్తి చూపే వాళ్ళు లేరు. ఏమి కలెక్టర్కి వచ్చినది ఏమి? ఎవరిని నాశనం చేయడానికి పుట్టినాడు? ఎమ్మెల్యేలుగా మేమే గార్డులుగా వేయడానుకుంటానమ్మా, మాకు తెలియదా లా అండ్ ఆర్డర్ కానీ ఇంకో సమస్య వస్తే ఎలా హ్యాండిల్ చేయాలని? ఈరోజు ఉంటాడు, 2 నెలల్లో వెళ్ళిపోయే వాళ్ళు. ఆంధ్రజ్యోతి పేపర్లో హనీ ట్రాప్ అని రాకపోతే ఎప్పుడో పోయేవాడు. ఎవడికి తెలియదు ఇవన్నీ? ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఎంపీల్ని ఒక లెక్కన ఏమైనా చూస్తున్నాడా? నేను మాట్లాడు మొత్తం రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఐ వాంట్ షో టు ది సీఎం గారు హౌ యారగెంట్ హీఈస్. వీఆర్ దేర్ వీర్ మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, హీఈస్ అ పబ్లిక్ సర్వెంట్. ఇక్కడ ఎవరు కానీ పబ్లిక్ని తొక్కి బయటికి రావాలనే వాళ్ళు ఎవరు లేరు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పవర్ ఉంటే ఉండే ఏం చంపేస్తారా? డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పవర్ ఉంటే ఉండే చంపేస్తావా అంటాను అందరినీ? కులాల మధ్య చిచ్చు పెడతారా? అగ్రవర్ణాలు బోయలు అని చిచ్చు పెడతారా? ఇద్దరు రెండు దిక్కులు చేసే బోయ వాళ్ళని తెలీదా? మంత్రికి విలువ ఇవ్వరు, బీసీ మంత్రే కదా, మరి మంత్రికి విలువ ఇస్తున్నావా? ఎమ్మెల్యేలకు విలువ లేదు ఎవరిని నాశనం చేయడానికి? వాళ్ళ ఒకటే అంటున్నారు, మా ఊర్లోకి వీళ్ళకి ఏం సంబంధం? మా ఊర్లో పండగ చేసుకోవడానికి ఆపమండడానికి కలెక్టర్కి ఏం హక్కు ఉంది? ఏ హక్కుతో ఆపుతున్నాడు? ఇంకా అతను చేసిన పనికిమాల పనులు చెప్పాలనుకుంటే పేజీలు చాలవు.